గుంటూరు జిల్లా రేపల్లె మండలం మోర్తాట గ్రామంలో కార్తీక మాసం సోమవారం కావడంతో అందులోనూ ఏకాదశి పర్వదినం కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సముద్ర స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి స్వయంభూ అయినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు చేయించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం మోర్తోట దక్షిణ కాశీ రేపటికి 10 కిలోమీటర్ దూరంలో స్వామివారి స్వయంభూ అయి ఉన్నారు. కృష్ణానది తీరాన స్వయంభూ అయి ఉన్నారు. ఈరోజు ఏకాదశి సోమవారంగా ఉన్న కార్తీక మాసంలో మహాపుణ్యదినం. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతూ ఉన్నవి. ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులందరూ కూడా స్వామివారి దగ్గరకు వస్తూ స్నానం ఆచరించి దీపారాధన ఇత్యాది కార్యక్రమాలతో పాటు స్వామివారి అభిషేకం కూడా చేయించుకుని తీర్థప్రసాదం తీసుకుని తరిస్తూ ఉన్నారు. వారి కార్తీక మాసమున ఏకాదశి అందున సోమవారం చాలా విశేషం. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తూ స్వామివారి అభిషేకాలు చేస్తూ తీర్థప్రసాదం తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే భక్తులు వచ్చే భక్తులందరూ కూడా దేవస్థానం తరపు నుంచి కూడా అన్ని సౌకర్యాలు, స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి కానీ మంచినీటి సౌకర్యాలు కానీ అలాగే శానిటైజర్ కానీ అన్నీ కూడా దేవస్థానం తరపు నుంచి అన్నీ సక్రమంగా జరుగుతున్నవి. స్వాములు నదిలో ఎక్కువ లోతుగా వెళ్లకుండా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. స్నానం చేసి ఆ భక్తులందరూ కూడా దీపారాధన చేసుకుంటూ స్వామివారి అభిషేకాలు చేస్తూ తరిస్తూ ఉన్నారు. అలాగే రేపు శుక్రవారం కార్తీక పౌర్ణమి కావచ్చి భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. కార్తీక మాసం తెల్లవారుజామునే 1 గంట నుంచే అభిషేకాలు నదీ స్నానం చేసి దీపారాధన చేసుకుంటూ స్వామికి అభిషేకాల కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అందరూ కూడా ఆ పౌర్ణానికి వచ్చి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవచ్చు.